నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. ఇన్ ప్రస్తుతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు కోనరావుపేట రైతులు ఆదర్శం కావాలి. రైతు వేదిక ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ నాయకత్వంలోని దేవాలయ అభివృద్ధి, కొమరెల్లి మల్లన్నను దర్శించుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఉపాధ్యాయులను మానసిక ఆందోళన గురి చేసిన దినపత్రికను దగ్ధం చేసిన ఉపాధ్యాయుల సంఘాలు. అనారోగ్యంతో బాధపడుతున్న రైతు సమన్వయ సమితి సభ్యులు బొద్దిరెడ్డి ధర్మారెడ్డిని పరామర్శించిన మంత్రి ఈటల రాజేందర్. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు చదువుకోవాలని ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి. జిల్లాలో ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు.